हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल धना किचन अंड चैत्र व्लॉग्स। एला उन्नारंडी अंदरू? इवाल मनं मंची वेज स्टार्टर चेसुकुंदामु। नेनैते रेस्टारेंट की अला वेल्लिनप्पुडु मुंदु आर्डर इच्चेदी मंचूरियानी। मरी मीरु एदी आर्डर इस्तारा नाकु कामेंट लो चेप्पंडी। चाला टेस्टीगा इंट्लोने ईजीगा चेसुकोवच्चंडी। मनं बयट दाका वेल्लि कोनुक्कोच्चुकुंडे पनि लेकुंडा चाला ईजीगा चेसुकोवच्चु। कोन्नि कोन्नि टिप्स पाटिस्ते अच्चं बयट रेस्टारेंट लो लागने मनकि इंट्लो कूडा తయారవుతుంది। కలర్ ఏం వాడకుండా నేచురల్ గా చేసుకుందాం మనం ఇంట్లోనే। ఇంకెందుకండి ఆలస్యం, వీటిలోకి వెళ్ళిపోదాము। ముందుగా క్యాబేజీ 2 కప్పులు తీసుకున్నాను, సన్నగా తరుక్కోవాలండి, చాలా సన్నగా। క్యారెట్ 1/2 కప్ తీసుకున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కి కొంచెం తక్కువ తీసుకున్నాను ఉప్పు, కొంచెం మిరియాల పొడి। ఇవి మంచిగా కలపాలండి, ఆ వాటర్ అంతా బయటికి రావాలి, మంచిగా నలుపుతూ కలపాలి। ఒక 2 మినిట్స్ మంచిగా కలిపితే అదంతా వాటర్ అంతా బయటికి వస్తుంది। ఇప్పుడు ఇందులో మనము 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను నేను, 2 స్పూన్ల మైదా పిండి, 1 మంచిగా కలుపుకోవాలి। కొంచెం మనకి ఇంకా కొంచెం పట్టిద్ది అనుకుంటే అదొక స్పూన్, ఇదొక స్పూన్ వేసుకుందాము। నేను అదొక స్పూన్, ఇదొక స్పూన్ వేసుకున్నాను, కొంచెం లూజ్ అనిపిస్తుంది। ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము, మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా। ఎక్కువ పిండి వేసుకున్నామంటే మళ్ళీ ఇందులో గట్టిగా వచ్చేస్తాయండి బాల్స్, మరి అంత మంచిగా అనిపించదు। ఇలా సరిపోతుంది మనకి, ఇలాగా అన్ని రౌండ్ గా చుట్టుకోవాలి। ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకొని కొక్కటిగా వేసుకుందాము। ఆయిల్ మరీ హీట్ గా అవద్దండి, మామూలుగా హీట్ అవనిచ్చి స్లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాము। హీట్ ఎక్కువ పెట్టుకొని వేసుకుందాం అంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు। జాగ్రత్తగా మంచిగా వేయించుకోవాలి। ఇంకొకటి వేసినమ్మటే కలదిప్పకూడదండి, మళ్ళీ బాల్స్ అన్నీ విడిపోతాయి। కొద్దిసేపు ఆగిన తర్వాత కలదిప్పుకోవాలి। లో ఫ్లేమ్లో వేయించుకుందామండి, మంచిగా రెడ్ కలర్లో వచ్చే వరకు। ఇలా సరిపోతుందండి, తీసేసుకుందాము। కలర్ కావాలనుకున్న వాళ్ళు పిండి కలిపేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు కలర్, నేనైతే కలర్ యూస్ చేయలేదు। ఇలాగా అన్ని తీసేసుకుందాము। ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది మొత్తం ఇప్పుడు టోస్ట్ చేసుకుండేదంతా హై ఫ్లేమ్ లో చేసుకోవాలండి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి, అల్లం, ఇది హై ఫ్లేమ్ లో చేసుకుంటేనే ఈ ఫాస్ట్ ఫుడ్ కి టేస్ట్ వస్తుందండి మంచిగా। పచ్చిమిర్చి, పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకున్నాను। ఆనియన్స్ కూడా వేసుకున్నాను, క్యాప్సికం ఉంటే క్యాప్సికం కూడా వేసుకోవచ్చండి। ఉల్లితరు వేసుకున్నాను, ఇవి మంచిగా వేపుకుందాము। ఇవి మంచిగా వేగనివ్వాలి, ఇప్పుడు కొంచెం ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను, ఇప్పుడు మనం వేసుకున్న సాసెస్ వేసుకుందాము। ఈ గ్రీన్ చిల్లీ సాస్ అంటే 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను,
వెనిగర్ ఒక స్పూను, రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూను, టమాటా కెచప్ ఒక స్పూన్, కొంచెం ఎక్కువే తీసుకున్నాను, స్పూన్ నిండుగా తీసుకున్నాను. ఇవి వేసుకొని మంచిగా టోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇది, అప్పుడే టేస్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్లో బయట తెచ్చుకున్న టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం కారం వేసుకుందాము. సాల్ట్ సాసెస్లో అన్నిట్లలో ఉంటుంది కదా, కొంచెం వేసుకున్నాను నేను సాల్ట్ పెప్పరు. అది వీడియో క్లిప్ మిస్ అయింది. కార్న్ఫ్లోర్ వాటర్, అది కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపి వేసుకున్నాను. కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు, కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. నేను వెట్టిగా కావాలనుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇంకా జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని 1 స్పూను వాటర్ ఎక్స్ట్రా వేసుకొని వేసుకోవడమే. ఓకే అండి, మంచూరియా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనకి మంచూరియా రెడీ అయింది. ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకు కూడా మంచిది కదండి ఆరోగ్యానికి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదండి. ఓకే అండి, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.